वेलकम बैक टू अवर चैनल वीडियो मीत षे स्वीट रेसीपी सो मैं चैनल चला रोजल फुड वीडियो अने फुड वीडियो अंदक मुझे रेग्युर्टेदा सो ई मध्य ब्लॉग्स कंटिन्यूस रेसीपीस अने कदा सो अंके स्वीट रेसीपी षेर चेयरानी एवरकना कावाली अंत तक ट्रई चयु इदे सोरकाय हलवा अंडी सोरकाय अने की अंदर की तेस आनपकाय अटार कदा वीडियो हलवा रेसीपी ना स्टैल्ल चूप्चना सो स्टार्ट स्टार्ट मुझे मैं चाने इंका क्रोता चूस ना सब्सक्राइब्सको पक्ने बेल कदा अभी प्रेस असल मरचिपोद्दु सो वीडियो वेल्लिपोदा लेट्स गेट इन द वीडियो सो इकड़े नैन सोरकाय हलवा तैयार की मीडियम सैजो उ सोरकाय तस्कना आलरे नैन पील पे हाफ सोरकाय मतमे नैन नैक्स्ट वीन सीड्स उठाई कदा विना अवी रिमूवाली विना मन की हलवा अने टेस्ट उ सो इलावाली इलाकोनी वाशेको पेवाली नेक्स्ट दीन तरवा मनम इवी ग्रेड पेद्द होल्स उन्नवाईपु ग्रेड चेसुकोंडी अपड़े मन की तुरुमु अनेदी बागुंटुंदी मनम क्यारेट एला अयिते तुरुमुकुंटामो सोरकाय कूडा अलाने तुरुमुकोवालंडी सोरकाय इष्टपड़न वाळ्ळु चाला मंदी उंटारु कोंतमंदी कर्री इष्टपड़रु चट्नी इला डिफरेंट टाइप्स लो सोरकायनी मनम వండుకుంటూ ఉంటాం కదా ఇష్టపడని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు హల్వా హ్యాపీగా తినేసేయచ్చు స్వీట్ కాబట్టి మనకి హ్యాపీగా తినేసేయచ్చు ఇదంతా కూడా బాగా తురుముకోవాలి తురుమేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు దీనిని ఈ తురుము మొత్తాన్ని కూడా గట్టిగా పిండేసుకోవాలండి వాటర్ ని సెపరేట్ చేసేయాలి ఇలా పిండడం వల్ల హల్వాలో ఉండే పసరు వాసన అంతా పోతుంది అప్పుడే మనకి హల్వా టేస్టీగా వస్తుందన్నమాట లేదు ఇలా మనకి వాటర్ అనేది సెపరేట్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఉన్నట్లయితే డైరెక్ట్ గా కూడా మీరు హల్వా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదండి ఇలా చేయడం వల్ల మనకి పసరు వాసన అనేది జస్ట్ పోతుంది హల్వా అనేది టేస్టీగా వస్తుంది సో ఇలా మొత్తం కూడా పిండేసుకోవాలి పక్కన పెట్టేసుకోండి నేను తీసుకున్న హాఫ్ సోర్కై కూడా నాకు ఒక కప్ వరకు వచ్చిందండి తురుము మొత్తం కూడా చాలా మంది స్వీట్ అనేటప్పటికి నెయ్యి ఎక్కువ యాడ్ చేయాలి పంచదార ఎక్కువ యాడ్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు సో చాలా తక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చుండి ఈ స్వీట్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ తీసుకోండి ఒక పాన్ తీసుకొని దీనిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను నేను ఇంత నెయ్యి తినలేము అనుకునే వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ అయినా యాడ్ చేసుకోండి ఏం కాదు చాలా మంది కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది నెయ్యి తినడం వల్ల ఎక్కువ వెయిట్ అయిపోతాము అని అనుకుంటారు నెయ్యి చాలా హెల్తీ అండి నేను అంతకు ముందు ఒకసారి కూడా చెప్పాను నెయ్యి తినడం వల్ల మనకి చాలా హెల్తీగా ఉంటుంది మనం వాడే ఆయిల్స్ కన్నా కూడా చాలా కొంచెం క్వాంటిటీలో నెయ్యి యాడ్ చేసుకొని మనం కర్రీస్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి మన హెల్త్ కూడా బాగుంటుంది సో మీరు నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయొచ్చు లేదు అంటే స్కిప్ చేసేయండి సో నేను జీడిపప్పు యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోనే నేను కిస్మిస్ కూడా యాడ్ చేశానండి ముందే కిస్మిస్ జీడిపప్పు వేయించుకున్నట్లయితే కిస్మిస్ అనేవి కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మనం మధ్యలో కిస్మిస్ యాడ్ చేస్తే జీడిపప్పు కరెక్ట్ గా కుక్ అవుతుంది అలానే కిస్మిస్ కూడా కరెక్ట్ గా కుక్ అవుతుంది చూసారు కదా సో ఇవి రెండు కూడా ఒక బౌల్ లోకి తీసుకోండి జీడిపప్పు కిస్మిస్ అలానే బాదం పిస్తా ఇవన్నీ మీకు ఏది ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు అన్నమాట ఇవన్నీ కూడా ఒక బౌల్ లోకి తీసుకున్నారు కదా సో నెక్స్ట్ వచ్చేసి సొరకాయ తురుము పెట్టుకున్నాం కదా మనం ఒక కప్ అయింది నాకైతే ఇది కూడా వేసి వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఈ తురుమంతా కూడా వేయించుకోవాలి నాకు ఇదంతా కుక్ అవడానికి ఒక 10 మినిట్స్ పట్టిందండి పసర వాసన అంతా పోయి మంచి స్మెల్ అనేది వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి ఆల్్రెడీ మనం జీడిపప్పు వేయించేటప్పుడు నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా సో దానిలోనే మనం వేయించుకోవాలి
నేను ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. లేదు మీరు తినరు అనుకుంటే మనం ఫస్ట్ యాడ్ చేసాం కదా దానిలోనే మనం ఈ తురుము అనేది వేయించుకుంటే సరిపోతుంది. సో ఇదంతా మనకి వేగిపోయింది. ఇప్పుడు ఇలా వేగిపోయిన దానిలో మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా 1 కప్ తురుము మనం 1 కప్ తురుముకి 1/2 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. తక్కువ స్వీట్ తినే వాళ్ళు అనుకుంటే 1/2 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. లేదు మేము ఎక్కువ స్వీట్ అనేది తింటాము అని అనుకునే వాళ్ళైతే కప్ కి 1 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక కప్ సొరకాయ తురుముకి 1 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి మొత్తం కూడా కరిగిపోతుంది. సో ఇలా కరిగిపోయి మొత్తం కూడా పైకి తేలుతుందన్నమాట షుగర్, మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఇది ఇలా బాగా కుక్ అయిపోవాలి. ఇప్పుడు ఇలా కుక్ అయిపోతుంది కదా మనకి హల్వాలో షుగర్ అనేది బాగా అబ్జర్వ్ అయిపోతుంది, కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చినప్పుడు దీనిలో ఒక చిన్న గ్లాస్ అనేది మిల్క్ అనేది యాడ్ చేసుకుందాము. కాచి చల్లార్చిన పాలైనా పర్లేదండి, ఎక్కువ వేడి పాలైనా కానీ పర్లేదు. మనకి పాలు అనేవి యాడ్ చేసిన తర్వాత మనకి కోవాలాగా మనకి కుక్ అయిపోతూ ఉంటుంది, దగ్గర దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది కోవా కూడా యాడ్ చేస్తారు, కోవానే యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదన్నమాట మనకి సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా నేను ఈ స్టేజ్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నానండి. నేను ముందే చెప్పాను కదా మా ఇంట్లో నెయ్యి ఎక్కువ తింటామన్నమాట. నేను చాలా ఆయిల్ తక్కువ వాడతాను, నెయ్యి ఎక్కువ వాడతానండి. సో అయిపోయింది. ఇప్పుడు మనం యాలకులు యాడ్ చేద్దాము, యాలకుల పొడి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనకి హల్వా అనేది దగ్గర పడిపోయింది, మనం వేసిన నెయ్యి అనేది పైకి వస్తుంది. సో అప్పుడే మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టు. అంతే సింపుల్గా హల్వా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది, హ్యాపీగా తినేసేయచ్చు. చూసారు కదా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు తెలుసా ఛానల్, డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బై బై.